హాయ్ అండి, వెల్కమ్ టు బాలాస్ బ్లాగ్స్. ఈరోజు సండే. సండే రోజున అయిపోయింది, పని అంతా అయిపోయింది. హారిక ఏమో ఎగ్జామ్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఏం ఎగ్జామ్ హారిక? ఎన్పిటెల్ ఎగ్జామ్. ఎన్పిటెల్ ఎన్పిటెల్ ఎగ్జామ్ ట ఎగ్జామ్కి రెడీ అవుతుంది. తనేమో భోజనం చేసేసి వెళ్తుంది. ఇవాళ సండే అయినా కూడా స్కూల్ ఉంది. అవర్ స్కూల్కి వెళ్ళారు. వంట అయిపోయింది, వంట చేసేసాను. పండు ఏమో ఎంసెట్ కోచింగ్కి వెళ్తున్నాడు. ఇంక ఈవిడ ఎగ్జామ్ అన్నం తినేసి ఎగ్జామ్కి వెళ్తుంది. ఇవాళ భోజనంలోకి ఏమేం చేశానో చూపిస్తాను, రండి. మా తమ్ముడు వాళ్ళు వస్తారు, మా తమ్ముడు మా మరదలు ఇద్దరు వస్తారు. వాళ్ళు వచ్చేసరికి వంట కొట్టేసేయాలని వంట చేసేసాను. ఏమేం ఐటమ్స్ చేశానో చూపిస్తాను. రసం, నెక్స్ట్ ఇది కొయ్యి తోటకూర పప్పు, కొయ్యి తోటకూర పప్పు. నెక్స్ట్ టమాటో ములక్కాయ కర్రీ, పెరుగు. ఇవి ఐటమ్స్. ఇంకా వాళ్ళు టిఫిన్ చేసేసి బయలుదేరుతారు. టిఫిన్, మా టిఫిన్ అయిపోయింది. వాళ్ళ టిఫిన్ దోశలు వేశాను, దోశలు విత్ కొబ్బరి చట్నీ అయిపోయింది. ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. హారిక అన్నం తినేసి వెళ్ళిపోతుంది. తన వరకు కొంచెం ఇదిగోండి, తన వరకు ఉండే తన వరకు రైస్ చేశాను. ఇంకా మాకు చేసుకోవాలి. ఊర మిరపకాయ పెట్టాను, కొంచెం పర్వాలేదు. కొంచెం ఎండ వస్తే మళ్ళీ ఇవాళ కూడా ఎండ పెడితే అయిపోతుంది. కొద్దిగానే పోసాను, అంతకుముందు చేసిన అన్నీ కూడా పగిలిపోయినట్టు అయిపోయినాయి. ఈసారి ఇట్లా చేశాను, ఇంకొక ఎండ ఉంటే అయిపోతుంది. బయట క్లైమేట్ చూడండి, చల్లగా ఉంది. మబ్బట్టేసింది, ఎండ అనేది లేదు. టైం మాత్రం 9:30 అయింది. టైం 9:30 అయింది. 9:30 అయినా కూడా, 9:30 దాటింది అయినా కూడా ఎండ ఇంకా రాలేదు. ఇవాళ చల్లగా ఉంది, వానపడుతుందేమో అని అనిపించేటట్టుగా ఉంది. చూడాలి, ఇవాళ మంచినీళ్ళు వస్తాయి మాకు. నీళ్ళు పట్టుకొని పని అమ్మాయి రాదు. సండే సండే పని అమ్మాయి రాదు మాకు. సండే రోజు మేము తూముకోవడమే. అందరికీ సండే హాలిడే, కానీ మాకు మాత్రం ఫుల్గా వర్కింగ్ డే. సండే మాత్రం, సండే ఆవిడ హాలిడే. ఓకే, కాజల్ పెడుతుంది, చూడండి. పెద్ద పెద్ద కళ్ళు హారిక, అవి మాత్రం చాలా పెద్ద కళ్ళు. చూపి హారిక, ఆ కంటికి పెట్టావా? పెట్టావా? చాలా లైట్గా పెట్టావే. ఇక్కడ కొసలాగా వస్తే బాగుంటుంది కదా, కొంచెం. అది లైనర్ వేస్తావా మళ్ళీ దీనికి? పెద్ద పెద్ద కళ్ళు అండి. మాడపడుచు కూడా అంతే పెద్ద కళ్ళు. తన కళ్ళే వచ్చినట్టు ఉన్నాయి దీనికి కూడా. కానీ పెద్ద పెద్ద కళ్ళు ఉన్న వాళ్ళు కాటికి పెడితే భలే ఉంటుంది, చాలా బాగుంటుంది. మామూలుగానే ఉండే నా కళ్ళు, చిన్న కళ్ళు, అంత పెద్ద కళ్ళు ఏం కాదు. ఏమిటి కళ్ళే, పెద్ద పెద్ద కళ్ళు. పొగిడేస్తున్నామంట తన కళ్ళుని, ఫీల్ అయిపోతుంది. ఏమేస్తుంది? సిగ్గేస్తుందా? సరే అయితే. కానీ కానీ ఎన్నింటికి లేచిందో, ఎన్నింటికి లేచి రెడీ అవుతా ఉంది. ఎగ్జామ్కి వెళ్తుందో తెలియదు, ఏదన్నా ఫంక్షన్కి వెళ్తుందో తెలియకుండా రెడీ అవుతుంది. ఎంజాయ్ చేస్తూ రాయాలమ్మా ఎగ్జామ్. ఓహో, ఎంజాయ్ చేస్తూ రాయాలి. సరే అయితే, అట్లాగే అట్లాగే అలాగే రాయమ్మా. ఇదేంటి? ఐ లైనర్ పడుతుంది. దాంతో సన్నగా ఎంత సన్నగా వస్తుంది. ఏది చూడు, ఇంకా ఓకే చాలే. మరీ చేప కళ్ళు హారిక. హారిక చిన్నప్పుడు ఉయ్యాల వేస్తే మా అమ్మ పాట పాడమంటే దొప్ప చెవుల దోనె కళ్ళ హారిక, నిద్రపో నిద్రపో అని పాడేదాన్ని. దొప్ప చెవులు
దోనె కళ్ళు, కళ్ళు చూడు దోనె కళ్ళులో దొప్ప చెవులు, దోనె కళ్ళ హారిక, నిద్రపో నిద్రపో అని వెడదని కంట్లో పొడి చేసుకుంటుందే. ఆ బ్రష్ ఉంటుంది కదా, దీంతో కాకుండా బ్రష్తో వేయచ్చుగా. ఏది చూపి, నాకు ఇది నచ్చింది. ఏది కన్ను బా చూడు, ఎంత పెద్దగా కనిపిస్తుందో. అయితే బాగుంటుంది హారిక, మస్కారా అయితే బాగుంటుంది. చక్క బాగుంటుంది. ఇట్ సైడ్ బాగా వచ్చింది. తీయకుండానే సమ్మర్కి, సమ్మర్ కోసం తీసుకున్న డ్రెస్సెస్ ఇవి. అండి ఎగ్జామ్కి వెళ్తుంది, కొంచెం ఫ్రీగా ఉంటుందిలే అని ఉగాదికి తీసుకున్నాం. నాది చూపిస్తాను, నా డ్రెస్ చూడండి. ఓకే, మా తమ్ముడు వాళ్ళు వచ్చినట్టు ఉన్నారు, బండి సౌండ్ వచ్చింది, చూద్దాం రండి. మా తమ్ముడు వాళ్ళు వచ్చేసారండి. ఇంకా ఇంకా వాళ్ళు వచ్చేసరికే 2:15 అయింది. వాళ్ళు ఆల్రెడీ టిఫిన్ చేసేసి వచ్చారు, లేట్ అయిపోయిందని చెప్పేసి. ఇంకా వచ్చిన తర్వాత ఏదో ఒకటి వెబ్ సిరీస్ చూద్దామని చెప్పేసి టీవీ ఆన్ చేసుకున్నాము. పాప్కార్న్స్ వేయించి పెట్టాను, చూస్తూ వెబ్ సిరీస్ చూస్తూ పాప్కార్న్స్ తిందామని చెప్పేసి. వ్యవస్థ వెబ్ సిరీ బాగుందండి, చూసాము అది. అది చూస్తూ పాప్కార్న్స్ తింటూ అది చూస్తూ ఉన్నాము. తన అదేమో ఫోన్ చూసుకుంటుంది. ఇప్పుడే కదా హాలిడేస్ అప్పుడే దానికి కూడా ఫ్రీగా ఉంటుందండి. ఈ రోజుల్లో జాబ్కి వెళ్తుంది సరిపోతుంది, నైట్ వచ్చేసరికి. ఇట్లా వచ్చినప్పుడే కొంచెం ఫ్రీగా కూర్చొని ఏదో ఒకటి మూవీస్ కానీ ఏవో చూస్తూ ఉంటాము. ఆ తర్వాత భోజనాలు అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ పైకి వెళ్ళాము. క్లైమేట్ చల్లగా ఉంది చూద్దామని చెప్పేసి కాసేపు చల్లగా అప్పటిదాకా ఏసీలో కూర్చుని ఉన్నాము. చల్లగా ఉందని చెప్పేసి ఈవినింగ్ పైకి వెళ్ళాము, కాసేపు అటు ఇటు చూస్తూ మాటలు చెప్పుకుంటూ ఉన్నాము. అందరూ ఉంటే టైం ఎంత గడిచిపోతుందో తెలియదండి. అసలు టైం ఊరికే అడే ఊరికే గడిచిపోయినట్టు అనిపించింది. తక్కువ అండి వాళ్ళు రావటము. ఏదో ఒక ఆదివారం సండే హాలిడే ఉంటే ఇంకా వాళ్ళు ఇంటి దగ్గర గడిపేస్తారు. మొత్తం వీక్ అంతా కూడా సరిపోతుంది వాళ్ళకి, ఆఫీస్ సరిపోతుంది, సండే ఇంటి దగ్గర ఎంజాయ్ చేస్తారు. ఒక్కోసారి హాలిడే వచ్చినప్పుడు అటు రాచూరు వెళ్తారు అత్తయ్య వాళ్ళ ఇంటికి. 2 డేస్ ఏదైనా హాలిడేస్ వచ్చినప్పుడు ఇటు వస్తారు. 2 మంత్స్కి ఒకసారి అట్లా వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. చూడండి బయట క్లైమేట్ ఎంత చల్లగా ఉందోనండి. పైకి ఎక్కితే మబ్బు పట్టింది కొంచెం, అస్త మబ్బు పట్టింది, చల్లగా ఉంది వాతావరణం. అందరం కూడా పైన ఈవినింగ్ అయ్యేసరికి పైకి ఎక్కుతాము. ఆ తర్వాత వీళ్ళు సినిమాకి వెళ్ళారు టిఫిన్ అయిపోయిన తర్వాత. అత్తే నేను ఎన్నిసార్లు ఆఫ్ చేస్తాను తెలుసా అట్లా, అమ్మ నువ్వు నా ముగ్గురు పెడతారు అత్తయ్య, టీవీ కనెక్ట్ చేసి ఉంటుంది, నేను అవి కూర్చుంటాను నిద్రపోతాను, మళ్ళీ లేచి నేను ఆఫ్ చేసుకోవాలి. పెట్టిన పేరుకి తప్పించి ఎవ్వరు చూడరు. చూడండి మేము టీవీ చూడమంట, సినిమా పెట్టేసి నిద్రపోతా ఉంటా. టైం ఎంత అయింది ఇప్పుడు, 11:00 అయింది నైట్. వీళ్ళంతా ఏమో విరూపాక్ష సినిమాకి వెళ్ళారు. చూడండి ఇదేమో తాగుతోంది, నేను కూడా తాగాలి లస్సీ. సినిమా చూడాలంట, టీవీ ఇక్కడ పెట్టా సినిమా చూడాలంట, సినిమా చూస్తూ మేము తాగాలి. వాళ్ళు విరూపాక్ష సినిమాకి వెళ్ళారని 11:00 నేను కూడా సినిమా చూడాలి. నైట్ టైం అర్ధరాత్రి పూట ఘోర. ఏసీ వేసుకొని మరీ చక్కగా లస్సీ దాక్కుంటూ సినిమా చూడాలట, చూస్తున్నారు ఫోన్లో. ఓకే ఇంకా రోజున అయిపోయిందండి, వాళ్ళు సినిమాకి వెళ్ళి వచ్చేసరికి నైట్ 2 అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి విపరీతమైన వాన అండి. ఎండాకాలం వానలు, ఈ వానలు ఎండ పెరగడానికే అసలు ఎంత మేలో ఎట్లాగో గాలి దుమారం అంటారు కదా, అట్లాగే గాలి లేదు కానీ విపరీతమైన వాన అండి.
భయంకరంగా పడుతుంది వాన. మెట్ల మీద నుంచి చూడండి ఎట్లా వాటర్ దొర్లుకుంటూ వస్తున్నాయో. కింద పోర్టుకు మొత్తం తడిసిపోతుందండి, కొంచెం ప్లేస్ అయి ఉంటుంది యువతలకి, మొత్తం కూడా కిందంతా తడిసిపోతుంది. జల్లు లైట్గా కొడుతుంది, పెద్ద వాన అయితే లోపలికి కొడుతుంది. కొంచెం ఒక మోస్తరుగా పడే వాన అయితే కొంచెం పోర్టుకో కొద్దిగానే ఇదవుతుంది. కానీ ఈ మొక్కల మధ్యలో పొద్దున్నే అలా వాన పడుతూ ఉంటే కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందో, చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. మా వారి న్యూస్ పేపర్ వచ్చిన చక్క ఆయన చదువుకుంటూ ఉన్నారు, నేనేమో వానను చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఇంకా మార్నింగ్ లేచేసి మేము ఎప్పుడూ హాట్ వాటర్ తాగుతాము, ఇద్దరం కూడా హాట్ వాటర్ తాగేసి ఇంకా కూర్చున్నాము. వాళ్ళెవరూ లేవలేదు, వాళ్ళు లేట్గా లేచారంటే. మాకు మాత్రం రెగ్యులర్గా ఎప్పుడూ ఎర్లీగా లేస్తాం కదా, మేము ఇద్దరం లేచి కూర్చొని బ్రష్ చేసుకొని హాట్ వాటర్ తాగుతూ క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. బయట చల్లగా ఉంది అని చెప్పేసి, కొంచెం ఎండ కూడా ఉంది, వాన కూడా పడుతుంది, రెండూ ఉన్నాయి. రెండు ఉంటే భలే ఉంటుంది, క్లైమేట్ చాలా బాగుంటుంది. వాన ఆ రోజంతా కూడా ఆఫ్టర్నూన్ వరకు వాన పడుతూనే ఉంది. చూడండి ఏ విధంగా చదువుకుంటున్నారు పేపర్ మాత్రం. నాకు మాత్రం వాన ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. హాయిగా ఉంటుందండి వాతావరణం, ఇట్లా ఉంటే ఎంత బాగుందో అనిపిస్తుంది. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి, ఇంకో మరొక వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ అండి.